చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట గ్రామంలో వాటర్ సేఫ్ నెట్వర్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఐజల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాన్ని మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ పోచయ్య, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజులు ప్రారంభించారు. అనంతరం ఐజల్ వాటర్ ప్లాంట్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో మండలంలో ఇప్పటి వరకు 11 మంచినీరు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మంచినీటి శుద్ధి కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలంతా దీనికి సిద్దమై అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుందని, 25 పైసలకే లీటర్ నీరు అందించడం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు శుద్ధమైన నీటిని సేవించి ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మెదక్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జిల్లాలో 46 మంచినీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సర్పంచ్ పోచయ్య, ఉప సర్పంచ్ ఆంజనేయులు, ఐడియల్ వాటర్ ప్లాంట్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్, నేను ఐజల్ వాటర్ ప్లాంట్ డిస్ట్రిక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్లస్ మన జిల్లా మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కన్సైనింగ్ అగ్రిమెంట్ ద్వారా మెదక్ జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేయడం. సేఫ్ వాటర్ నెట్వర్క్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఐజల్ అనే బ్రాండ్ తోటి మనకు దాదాపుగా మెదక్ జిల్లాలో 45 ప్లాంట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు శాలిపేటలో 46వ ప్లాంట్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులు మరియు ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవి పూర్తిగా ప్రజల కోసం స్వచ్ఛందంగా నడపబడుతున్నటువంటి ప్లాంట్లు. 5 రూపాయలకే అంటే దాదాపు 25 పైసలకే ఒక లీటర్ వాటర్ ప్రజలకు అందజేయాలన్న ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ 2007 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా పనిచేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా కూడా మేము పనిచేస్తున్నాం. మళ్ళీ ఇతర దేశాలలో కూడా మా ప్లాంట్లు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. యుఎస్, యూకే, ఇండియా, ఘానా దేశాల్లో మేము ప్రస్తుతం పనిచేస్తున్నాం. తెలంగాణలో దాదాపు 300 పైగా ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఇంకా మేము పెడుతూనే ఉన్నాం. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తాగునీరు, శుద్ధమైన నీరు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే ప్లాంట్లు నడుపుతున్నాం. ఈరోజు చిన్నశంకరపడ మండలంలోని శాలిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద ఐజల్ సంస్థ వారి చేత గౌరవ ఎమ్మెల్యే గారి పద్మ దేవేందర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ యొక్క ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినందుకు, ఏర్పాటు చేయడానికి ప్రయత్నం కృషి చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మిషన్ మనకు డొనేట్ చేసినటువంటి ఐజల్ సంస్థ వారికి ఈ యొక్క శాలిపేట గ్రామం తరఫున, చిన్నశేఖరపడ మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ యొక్క షెడ్ కూడా గ్రామస్తులు, గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మంచి నీటి శుద్ధిని, మంచినీటిని ఈ యొక్క మంచినీటి వాడుకొని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.